తల్లిదండ్రులను పూజించాలి, ఏ స్థితిలోనూ దూషించరాదు. మంత్రోపదేశం చేసిన వారు మాత్రమే గురువు, తక్కిన విద్యలు నేర్పిన వారు అధ్యాపకులు మాత్రమే. అట్టి గురువును ఏ పరిస్థితుల్లోనూ నిందించరాదు, ఆయన ఎదురుగా కాళ్ళు చూపి కూర్చోరాదు. భోజనం తూర్పు ఉత్తర దిక్కుల వైపు కూర్చొని చేయాలి. చిన్నపిల్లల్ని చూడ్డానికి వెళ్ళినప్పుడు, అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు, గురు దర్శనానికి వెళ్ళేటప్పుడు, పురాణం వినడానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరాదు, ఏదో ఒకటి సమర్పించుకోవాలి. భోజనానంతరం ఎంగిలి ఆకులు ఎత్తేవాడికే వచ్చే పుణ్యం అన్నదాతకు కూడా రాదు. ఇలాంటి ఎన్నో ధర్మ సందేహాలు, నిత్య సత్యాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విషయాల్ని నలుగురికి షేర్ చేయడం వల్ల మన వంతు మన ఆచారాలని కాపాడిన వాళ్ళం అవుతాం.